हाय अंडी नमस्ते वेलकम टू हर्नास होम किचन मन किचन लो सिंपल गा ब्रेड पिज़्ज़ा एला तैयार चेसुकोवालो ई वीडियो चूडंडी। मन की तिनाली अनिपिंचिनप्पुडु इला तक्कुव टाइम लो ब्रेड पिज़्ज़ानु रेडी चेसुकोवच्चु। अप्पटिकप्पुडु 10 निमिषाल्लो मनं रेडी चेसुकोनी ईजीगा तिनेयोच्चु। चाला अंटे चाला टेस्टीगा उंटदंडि। दीनिनि टमाटो केचप్ तो तीसुकुंटे पिल्ललै कादु पेद्दलु कूडा इष्टपडि तिंटारु। इंकेंदुकंडि आलस्यं? दीनि प्रोसेस एंटो चूसुद्दामा। ముందుగా రెండు బ్రెడ్ స్లైస్లను తీసుకొని దానిపైన పిజ్జా సాస్ను వేసి స్ప్రెడ్ చేసుకోవాలి। ఇప్పుడు మరొక స్లైస్ కూడా అదే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి। స్ప్రెడ్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను క్యాప్సికము అలాగే కొన్ని టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి। దీనిపైన చీజ్ను కూడా యాడ్ చేసుకోండి। ఇక్కడ నేను నార్మల్ చీజ్నే తీసుకున్నాను। మీరు కావాలంటే అముల్ మోజరెల్లా చీజ్ను కూడా యాడ్ చేసుకోవచ్చు। దీని పైన చిటికెడంత ఉప్పుని అలాగే చిటికెడంత మిరియాల పొడిని యాడ్ చేసుకోండి। దీని వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది। ఇప్పుడు మరొక బ్రెడ్ స్లైస్ తో కవర్ చేసుకోండి। ఇదే విధంగా మీరు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని బ్రెడ్లను రెడీ చేసుకోవచ్చు। పైన పాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసి బటర్ బాగా మెల్ట్ అయ్యాక ముందుగా రెడీ చేసుకున్న బ్రెడ్ శాండ్విచ్ ని ఇలా పెట్టి వెంటనే మీడియం లో పెట్టుకొని 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి। రెండు నిమిషాల తర్వాత మరొక వైపు టర్న్ చేసుకోవాలి। ఇదండి ఎంత మంచి కలర్ వచ్చింది కదా। మరో సైడ్ కూడా అలాగే 2 నిమిషాలు కాల్చుకోండి। ఆ మధ్యలో ప్రెస్ చేస్తూ మంటను లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు చూడండి మన బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది కదా। దీన్ని మనం ప్లేట్ తో సర్వ్ చేసుకుందాం। అదే విధంగా మరొక బ్రెడ్ ని కూడా పెట్టుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి। చూడండి టేస్టీ టేస్టీగా బ్రెడ్ పిజ్జా శాండ్విచ్ రెడీ అయిపోయింది। మంచి కలర్ కూడా వచ్చిందండి। దీని ఒక సైడ్ గా ఇట్లా కట్ చేసుకోండి। చూడండి లోపల చీజ్ అనేది బాగా మెల్ట్ అయిపోయింది। అంటే మన వేడివేడిగా బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయినట్టే। ఇలా వేడివేడిగా టొమాటో కచప్ తో గాని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటదండి। ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి। అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ఈ బ్రెడ్ పిజ్జా శాండ్విచ్ ని రెడీ చేసుకోవచ్చు। ఈ వీడియో నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, బై ద వే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।